హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. సామాన్యుల బాండిక మదర్ తరగతి కుటుంబీకుల పట్ల వివక్షత చూపుతూ చేసేటువంటి చర్యలను ప్రతిఘటించడానికి ఈరోజు నిరసన చేస్తున్న ప్రధానంగా విద్యుత్ ఛార్జీలు పెంపుదల. ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల వల్ల ఒక ఊరు కూర్చులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక ఫ్యాన్ ఇంట్లో ఉంటే ప్రతి నెల 300 నుంచి 400 రూపాయలు అతనికి విద్యుత్ ఛార్జీలు వస్తూ ఉంటే, ఈరోజు 4500 విద్యుత్ ఛార్జీలు భరించే పరిస్థితి అనేటువంటి ఇంట్లో విద్యుత్ శాఖ నుంచి ఆయనకి తాకిపోయింది. ఈరోజు దాన్ని చర్చించండి అని చెప్పి ఈ విధంగా అనేక రంగాలుగా అనేక ప్రాంతాల్లో మరి అస్తవ్యస్తమైనటువంటి విధానంతో కేవలం అధిక రాబడి సంపాదించాలి, ప్రభుత్వ ఖజానాన్ని పూర్తిగా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి తిరోగమన విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నిరసన బాగుందా. ఈరోజు అనుకుంటుందో నియోజకవర్గంలో మేమంతా కూడా జిల్లా ముఖ్య కేంద్రంలో దీక్ష చేస్తున్నాం. నేను ఒకటే ఈ ప్రభుత్వానికి మనవి చేస్తున్నా, మీరు ఒకటి ఆలోచించండి, ఎన్నికల ముందు ఆ రోజు ఏ ఎన్నికలైతే 2019లో జరిగాయో విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఆర్టీసీ ఛార్జీలు పెంచాం, జనరంజక పాలన ఇస్తాం, ప్రజా ప్రయోజనార్థమే అనేక రకాలుగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, గత ప్రభుత్వం కంటే నిన్నగా అభివృద్ధి చేస్తాం అని చెప్పి ప్రజలకు హామీలిచ్చాం. ఆ హామీలో భాగంగా ప్రజలు విశ్వసించి అత్యంత అధిక శాతం ఓట్లు మీకు వేసి ఈరోజు రాష్ట్రంలో మరి సుదీర్ఘ మంచి మెజార్టీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అనుగుణంగా పరిపాలన సాగించాల్సిన బాధ్యత మీకు ఉంది. అందుకు విస్మరించి అనేకమైనటువంటి విధానాలు, అది ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, అదేవిధంగా మద్యం రేటు పెంచడం, అదేవిధంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఈ విధంగా ప్రశ్నించేవాడు నేటి కదా అని చెప్పి ఇష్టపడిన రీతిలో మరి ఒక నియంత్రణ పాలన కొనసాగిస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము మౌనంగా ఉండలేము. కాబట్టి ప్రజల పక్షాన ఒక బాధ్యత వ్యక్తులుగా, ఈ దేశ పౌరులుగా మాకున్నటువంటి స్వేచ్ఛతో ఈరోజు నిరసన దీక్ష చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి గారు ఒకటే మనం చేస్తున్నాం, ఈ మంత్రులందరూ కూడా ఒకటి చెప్తా ఉన్నారు, ఈ లాక్డౌన్ వల్ల మొత్తం బిల్లులు పెరిగి ఇళ్లలోనే ఉన్నారు కదా, మరి లాక్డౌన్ వల్ల ఇళ్ళలో ఉన్నటువంటి ధనవంతులు ఏసీలో లేదా ఇతరత్ర మరి పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భవన సముదాయాలకు మీరు అత్యంతగా బిల్లులు చెల్లిస్తే దాన్ని కూడా ప్రశ్నించడం, పరిశ్రమలు మూతపడితే పరిశ్రమలు బిల్లులు పెరిగాయి, అదేవిధంగా ఒక ఇంట్లో ఫ్యాన్ ఉండి ఒక పూరు గురుసిన వ్యక్తులకి మరి నెలకు 400 రూపాయలు కట్టేటువంటి వ్యక్తి ఒకవేళ 800 పెంచి 2 నెలలకి 1600 బిల్లు వస్తుంది తప్ప 6-700 రూపాయలు బిల్లు రాదు. అంటే మీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రజలకి భారమయ్యేటువంటి రీతిలో చేసేటువంటి పరిపాలనని మేము ప్రశ్నిస్తున్నాం.